రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నానని జగన్మోహన్ రెడ్డి భావించారా అందులో భాగంగానే రాజశ్యామల యాగాన్ని ఆయన నమ్ముకున్నారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించాడు అందులో భాగంగానే ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు రాజశ్యామల యాగాన్నే నమ్ముకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా సో ఒకటేంటంటే కృష్ణ ఎప్పుడైనా సరే మన దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనకు బాధ వచ్చినప్పుడు వెళ్తాం సంతోషం ఉన్నప్పుడు దేవుడు కనపడి ఊరు కనపడ్డరు మనకు బాధ వచ్చినప్పుడు మనకి మరొక మార్గం కనిపించినప్పుడు ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు సామెత అలాంటప్పుడే దేవుడు గుర్తు సహజంగా ఆధ్యాత్మికతలు చెప్పేటువంటి మాట అది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజసాముల యాగానికి వెళ్ళారు అని అంటే ఆయన ఓటమి బయంతో వెళ్ళారా లేకపోతే ఎందుకు వెళ్ళారు అనేది ఒక విశ్లేషణ అయితే రెండు ఏంటంటే ఏ యాగం అయినా మన ఆధ్యాత్మికతలు కానీ పండితులు కానీ చెప్పేది దాంట్లో నాకు అంత అనుభవం లేకపోయినా కానీ వాళ్ళు చెప్పే మాటలు నేను ఉటంకిస్తా ఆల్రెడీ నువ్వు ఆ దాంట్లో చదువుతున్నావు కాబట్టి గ్రాడ్యుయేషన్ కాబట్టి నీకు కూడా కొంత అవగాహన ఉంటుంది సహజంగా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి రాజస్వామి యాగం చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అభిషేకం చేయటానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అంతేనా కళ్యాణం చేయటానికి కొన్ని పద్ధతులు ఉంటాయి వరలక్ష్మి వ్రతానికి ఒక పద్ధతి ఉంటుంది అవునా అలాగే రకరకాలు సనాతన ధర్మంలో ఉండేటువంటి రకరకాల పద్ధతులు ఉంటాయి అంటే మన వేదాలు మన ధర్మాలు వేదాలు ధర్మాలు శాస్త్రాలు పురాణాలు ఏదైనా వాటిలో చెప్పినటువంటి అనుగుణంగా శాస్త్రం అంటారు కొంతమంది రకరకాలు ఉంటాయి ఇప్పుడు రాజసామల యాగం ఇది మనకి ఎప్పటి నుంచి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎవరు తీసుకొచ్చారు కేసీఆర్ తీసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు ఆయన రాజస్థాము యాగం చండీ యాగం సహ సహస్ర చండీ యాగం ఎన్ని రకరకాలు చేశారు రకరకాలు చేసిన తర్వాత ప్రత్యర్థులు నిర్వీర్యం అయిపోయారు అనేది తెలుగు సమాజం బాగా నమ్ముతుంది అది మూఢనమ్మకం కాదా అని అంటే దానికి ఎవరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు బట్ నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు మూఢనమ్మకాలను నమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి అన్నాడు ఆయన ఒక మూమెంట్లో ఒక ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు సరే రాజశామల యాగం సహస్ర చండీ యాగాలు ఇవన్నీ చేస్తే రాజ్యాధికారం వస్తుందని చెప్పి నమ్మి ఆయన చేశాడు రెండుసార్లు ఆయన ఆ ఫలాలను అనుభవించాడు కదా మూడోసారి కూడా చేశాడు ఆయన మొన్న ఎలక్షన్లో కూడా చేశాడు కదా పూజలు మొన్న ఎలక్షన్లో కూడా చేశారు చేసిన తర్వాత ఏమైంది అధికారం నుంచి అధికారం కోల్పోయాడు కదా అధికారం కోల్పోయాడా లేదా మరి అప్పుడు ఎందుకు పనిచేయలేదు అని అంటే మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసుకున్నాం కేసీఆర్ అలాగే కేసీఆర్ భార్య ఇద్దరు కలిసి ఆడ రా యాగం ఏదో యాగం చేసి సహసర చండీ యాగం చేసి నేరుగా తిరుమల వెళ్ళారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒక్కళ్ళే వెళ్ళారు కేసీఆర్ లేడు ఆయన సతీమణి మాత్రం వెళ్ళారు వెళ్ళి తలనీలా సమర్పించుకొని వచ్చారు ఆ రోజు మనం వీడియో చేసుకున్నాం ఇదేదో కొంచెం రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంత పరిజ్ఞానం ఈ శాస్త్రం మీద మనకు లేకపోయినప్పటికీ రకరకాల పండితులు చెప్పేటువంటి అంశాలను మనం విశ్లేషించుకున్నాం ఆ రోజు సీన్ కట్ చేస్తే మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రాజశ్యామల యాగం చేశారు సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం చేశారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండవల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర చేశారు దాని పూర్ణాహుతి కార్యక్రమం అదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ పండితులు చెప్పిన దాని ప్రకారం చేశారు వాళ్ళు విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన రాజశ్యామల యాగం జగన్మోహన్ రెడ్డి కోసం చేశారు అనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది అది కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్లో చేశారు అందువల్ల అది అప్పుడు చాలా రోజుల పాటు చేశారు ముఖ్యమంత్రి అయ్యేదాకా అని చెప్పి తర్వాత పూర్ణాహుతి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినట్టున్నారు దానికి దాదాపు రెండు సంవత్సరాల పాటు ఏం చేసినట్టున్నారు అది సో చేసి పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున ఇద్దరు స్వామీజులు మనకు కనపడ్డారు ఎవరెవరు చిన్నజీఆర్ అలాగే స్వరూపానందేంద్ర స్వరూపానందేంద్ర ఏం చెప్పారు నాకు ఆత్మ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బతికినంతకాలం సీఎం ఆయనని చెప్పారు అవునా అలాగే కేసీఆర్ బతికున్నంతకాలం కేసీఆర్ సీఎం అని చెప్పారు ఓకే కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ ఏదో ఆయన పూల అభిషేకం ఏదో చేశారు అప్పుడు నాకు గుర్తుండి కరెక్ట్గా నాకు పూలు అభిషేకం చేశారు ఆయన ఆ సందర్భంగా నాకు ఒక ఆత్మ కేసీఆర్ అయితే ఇంకొక ఆత్మ నాకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు రాజశ్యామల పీఠం ఇక్కడ కడతానని చెప్పి హైదరాబాద్లో మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో తీసుకున్నారు ఇక్కడ చిరంజీవి స్వామికి ఆయన ఆశ్రమం కోసం ఆయనకు ఒక నాలుగు ఎకరాలు ఏమి ఇచ్చారు ఇక్కడ దాని మీద అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు అలాగే రాజశ్యాముల పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు దేవాలయం కూడా కట్టారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో కేసీఆర్ ఇక్కడ పూజ చేశారు రాజశ్యామల పూజ కూడా చేశారు ఇక్కడ ఎన్నిక ఎన్నికల ముందు ఇదే పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ కోసం జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజసామల యాగం చేసి ఈయన్ని పూర్ణాహుతికి పిలిచారు జగన్మోహన్ రెడ్డి ఆ శారదాపీఠానికి ల్యాండ్స్ ఇచ్చారు ఆ వివాదం నడుస్తుంది ఆశ్రమానికి ఆడుకోండి వేద పాఠశాలను పెట్ట పెట్టుకోవడానికి అని చెప్పి జీఓ ఇచ్చి ఆ ల్యాండ్స్ ఇస్తే దాన్ని నేను మాట పీఠం నిర్వహణ కోసం నేను అమ్ముకుంటాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానంటే దానికి ఆడావుడిగా అనుమతులు ఇచ్చారనేది వివాదం నడుస్తున్నటువంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి శారదా పీఠానికి వెళ్ళి రాజస్వామ యాగంలో పార్టిసిపేట్ చేశారు వన్ అండ్ హాఫ్ అవర్ పూజలో కూర్చున్నారని చెప్పి ఇవాళ న్యూస్ వచ్చింది ఆ సందర్భంగా అక్కడ విభూది హోమం యొక్క అది హోమం నుంచి వచ్చే ప్రసాదం అవన్నీ ఇచ్చారు భస్మం ఆ భస్మం అవన్నీ ఇచ్చారు అవి తీసుకున్నారు అని చెప్పండి ఎవరెవరు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి సతీమణి వెళ్ళాల సతీ సమేతంగా వెళ్ళాలి కదా పూర్ణాహుతికి వెళ్ళాలి కదా వెళ్ళాలని పండితులు చెప్తారు నాకైతే తెలియదు జనరల్గా ఎవరైనా సరే సతీ సమేతంగా వెళ్తుంటారు బట్ జగన్మోహన్ మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ఒకటిన్నర గంటలు అక్కడ కూర్చోబెట్టి ఈ రాజస్థామలో యాగం చేసి మళ్ళీ మీకు మరోసారి ముఖ్యమంత్రి పునర్ ప్రాప్తి రస్తు అని దీవించి అధికార ప్రాప్తి రస్తు అని చెప్పి దీవించి పంపించారు దాంతోపాటు ఆయనకి భస్మం ఇచ్చి పంపించారు అని చెప్పి న్యూస్ వచ్చింది దాన్ని సోషల్ మీడియాలో ఇకన రకరకాలుగా దాన్ని ట్రోల్ చేస్తుంటారు కదా ఇక నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆ భస్మం చల్లమని చెప్పాడు స్వరూపానందేంద్ర అని ఒకళ్ళు బూడిద నోట్లో ఏమన్నా నోట్లో ఏమన్నా భస్మం అదే ఆ భస్మం వచ్చిన వాళ్ళందరికీ ముందు చల్లమున ఒకళ్ళు తర్వాత పోయి తాడేపల్లి ప్యాలెస్లో పెట్టమున కొందరు సిద్ధ సభలకు వెళ్ళేటప్పుడు ముందు మొత్తం చల్లండి సిద్ధ సభలకు క్లిక్ అవుతాయి అని కోందరు ఎట్లా రకరకాలుగా చెప్తున్నారు అంటే ఒక సనాతన ధర్మాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చాడు అనేది ఒక ఉదాహరణ ఇది అలాగే ఒక క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు కదా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలోనే ఎక్కడ చూశాను నేను మరి మరింత దీక్షితులు రమణ దీక్షితులే తిరుమల జరుగుతున్నటువంటి వ్యవహారాలని మొత్తం ఆయన బయట పెట్టాడు ఇప్పుడు ఆయన ఈఓ ఆయన కూడా క్రిస్టియన్ అని చెప్పి ఏదో ఒక లెటర్ రాశారు ఇవ్వాలని చెప్పి అంటున్నారు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు దాని మీద న్యాయస్థానాల్లో కూడా పోరాడుతున్నారు ఓకే కలియుగ దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని సరిగ్గా చేయలేకపోతున్నటువంటి వీళ్ళని ఇప్పుడు రాజశ్యామల యాగం చేసి గెలిపించాలని చెప్పి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పుకుంటున్నాడు దానికి అదనంగా ఏం చేశారు తెలుసా మళ్ళా ఆయన రాజకీయ స్వామ్యం లేకపోతే ధర్మ సనాతన ధర్మ స్వామి తెలియట్లా భారతదేశం మొత్తం మీద రాజసామ్యాల పీఠం నాదొక్కటిదే పవర్ఫుల్ నాది ఇంకెక్కడ చేసినా కానీ రాజశ్యామల యాగం చల్లదని చెప్పి ఆయన చెప్పేశారు ఇంకెవరు రాజశ్యామల యోగం చేసినా కానీ దానికి ఫలితం ఉండదు అంటారు ఫలితం ఉండదని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇదొక్కటే నాదే ఒరిజినల్ ఇంకెవ్వరిది ఒరిజినల్ కాదు నా దగ్గర చేసుకుంటేనే పవర్ఫుల్ నాదే ఫలిస్తుంది అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు రాజస్థానంలో యాగం చేశారు త్రీ డేస్ అది కాదు నేను జగన్మోహన్ రెడ్డి చేసిందే ఒరిజినల్ అని చెప్పి ఆయన చెప్తారు అంటే ఈ పూజలు పునస్కారాలు లేకపోతే ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి గోదావరి పుష్కరాల్లో కృష్ణా పుష్కరాల్లో ముంచారు ఇదే స్వామి తర్వాత మొన్నేమో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు ప్లస్ ఆయన శాస్త్రం ప్రకారం నడుచుకోలేదని వివాదాలు వచ్చినాయి ఇక్కడేమో ఈయన రాజస్థానం యాగం చేస్తున్నారు ఆయన ఏమో క్రిస్టియన్ క్రిస్టియన్ అని అందరూ తెలుసు కదా రాజస్థానలు యాగం చేసి హిందువులను ఆకర్షించేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన హిందువు అని చెప్పి ఈ స్వరూపాన్ని చెబుతుంటాడు సో ఇక్కడ అంటే ఒకవైపు ఆయన సామాజిక వర్గాల విభేదాలు తీసుకొస్తుంటాడు మత విభేదాలు తీసుకొస్తుంటారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రభుత్వ శాఖ నుంచి చర్చలు కట్టడానికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటే నేను విడుదల చేయకూడదు ఆ మతం వేరు ఆ టంట్లా నేను మొత్తం రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ నుంచి వెయ్యి కోట్లు విడుదల చేశారండి ఇది కావాలంటే రికార్డులో కూడా చూసుకోవచ్చు చర్చలు కట్టడానికి ప్రతి ఊర్లో చర్చ ఉండాలనేది అతను చెప్తున్నాడు అలాంటి ఆయన మళ్ళీ సీఎం కావాలని ఈ స్వామీజీ చెబుతాడు ఏంటిది అంటే వినేవాళ్ళు చూసేవాళ్ళు అమాయకుల లేకపోతే ఏ ఏం చెప్పదలుచుకున్నాడు ఆ స్వామీజీ ఏం చెప్పదలుచుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో సో ఈ పూజలు పునస్కారాల ద్వారా మూఢనమ్మకాలను పెంచుతున్నారు అనేది నరేంద్ర మోడీ చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన ఏదో ప్రతిష్టలు దేవాలయాలకు వెళ్తాడు ఏదో సనాతన ధర్మం అదేదో చెప్తుంటారు ఆయన కానీ ఈ విధంగా పూజలు చేస్తే ఎదుటో వాళ్ళు ప్రత్యర్థులు బలహీనపరచ్చు ఈ మ్యాజిక్కులు చేయొచ్చు ఈ మ్యాజిక్లతో చేయొచ్చు లేదంటే ఏదో పూజలు అంటారు క్షోద్ర పూజలు అది అప్పుడు ఎన్నికలు రెండు వేల పదమూడు ఎన్నిక పంతొమ్మిది ఎన్నికలప్పుడు శుద్ర పూజలు చేస్తున్నట్టు దుర్గగుడిలో చంద్రబాబు నాయుడు అని చెప్పి వీళ్ళే కదా ప్రచారం చేసింది పింక్ డైమండ్ పోయింది పింకు టైమ్ తీసుకెళ్ళిపోయారని చెప్పి ప్రచారం చేసింది కూడా వీళ్ళే కదా వైసీపీ వాళ్ళే కదా ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి ఈ వీళ్ళు చేస్తున్న పూజలు ఏమనుకోవాలి అంటే ప్రజల్లో మూఢ నమ్మకాలు మత విద్వేషాలు వీటన్నిటిని లేపి ఒక అసహనాన్ని క్రియేట్ చేసి దాని నుంచి ఓట్లు పొందాలనుకోవటం అనేది అది ఎందుకో కరెక్ట్ పద్ధతి కాదేమో అనిపిస్తుంది ఇవాళ ఆయన వెళ్ళాడు అంటే అంటే ఆయనకి భావం ఉన్నట్టేగా భావం లేకపోతే వెళ్ళరు కదా అభద్రతా అభద్రతాభావంతో మా ఎమ్మెల్యేలు ఎంపీలు మార్చుకుంటున్నారనేది రాజకీయ సర్కిల్స్ జరుగుతుంది చర్చ ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు చేసి ఈ బస్మను తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ పెట్టు ఈ భస్మం తీసుకొని అక్కడ చల్లు ఈ భస్మం తీసుకొని నీ కుర్చీలు వేసుకో ఈ బస్మం తీసుకొని తాడేపల్లి ప్యాలెస్లు వేసుకో చతువులు అందరూ నాశనం అవుతారు అని అంటే నువ్వు చేసింది ఏంటి చుద్ర పూజల లేదా నాశన యాగమా ఏం చేశారు అది ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి అది ఒక్కోసారి పండితులు ఏం చెప్తారంటే ఆధ్యాత్మికతలు ఇది కనుక సరైనటువంటి వాళ్ళకి పూజ చేయకపోతే ఆ స్వామీజీకి ఆ చేయించుకున్న వాళ్ళకి ఇద్దరికి రివర్స్ అవుతుందని చెప్పి చెప్తుంటారు ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అది చెప్పారు ఎలక్షన్ ముందు బహుశా ఇప్పుడు చూడాలి ఇది ఇది చూడాలి నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాలి ఇది పండితులు వేదాలు శాస్త్రాలు చెప్తున్న దాని ప్రకారం చేయించినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వాళ్ళు అది కనుక సక్రమంగా శాస్త్రం ప్రకారం శాస్త్రీయంగా జరపకపోతే రివర్స్ అవుద్దని అంటారు కదా ఒకసారి మనం చూసాం ఇప్పుడు రివర్స్ అయింది కేసీఆర్ విషయంలో ఇది ఏమవుతుందో మనం చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ